ఎక్కడో అమెరికాలో ఉండి పాల్గారు బెదిరింపు రాజకీయాలు మొదలు పెట్టారా నాతో పెట్టుకుంటే ట్రంప్ ఓడిపోయాడు జాగ్రత్త అంటే అంత ధైర్యం ఉంటే అంత సత్తా ఉంటే ఎందుకు ఒక స్థానం కూడా గెలుచుకోలేకపోయారు నువ్వు నీ సొంతను ఎందుకు చంపించావు నేను సూటిగా అడుగుతున్నాను నీ సొంత అన్న నువ్వు చంపించలేదా నువ్వు చేసిన కుట్రలు ఏంటి నువ్వు చేసింది ఏంటి నువ్వు ఎక్కడో కూర్చుని అమెరికాలో కూర్చుని స్కైప్లో మాట్లాడుతున్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే డాక్టర్ కేఏ పాల్గారు ఈ రాష్ట్రంలో కేఏ పాల్ గారు అన్నారు పవన్ కళ్యాణ్ గారిని నిన్ను కరివేపాకులా ఏరిపారేస్తున్నారు పారేస్తున్నారు పట్టించుకోవట్లేదు కానీ ఈయన ఇన్నిసార్లు మీకు కూడా తెలుసు మీ పక్కన ఉన్నప్పుడు కూడా చాలా సార్లు కేఏ పాల్ గారు మాట్లాడారు తమ్ముడు రా రా అని కానీ ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు కేఏ పాల్ మీద స్పందించలేదు అంటే ఈయన ఆయన కరివేపాకులో ఏరేస్తున్నారా లేదంటే ఆయన్ని పార్టీలు కరివేపాకులో ఏరేస్తున్నాయా మరి ఏం మాట్లాడుతుంది కేఏ గారు ఒక్కో చాట కేఏ పాల్ గారికి డిపాజిట్ వచ్చిందా ఎక్కడైనా పాల్ గారికి డిపాజిట్ వచ్చిందని చెప్పేసి నేను అవుతున్నా ఎక్కడ నీకు డిపాజిట్లు రాలే నువ్వే గల్లంత అయిపోయి ఈ రాష్ట్రం నుంచి ఈ దేశం నుంచి ఏ ఫ్లైట్కి ఎప్పుడు వెళ్తావో తెలియకుండా వెళ్ళిపోయాడు కేఏ పాల్ అలాగే ఆయన ప్రార్థన చేస్తే మరి జగ జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక సీట్లు రాకూడదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలి కదా మరి ఎందుకు ఓడిపోలేదు కేఏ పాల్ గారు హెలికాప్టర్ తీసుకోవటం ఏంటి అది హెలికాప్టర్ తీసుకుంటున్నారని చెప్పేసి దాని వెనక ఒక పెద్ద ఆలోచన ఒక రాజకీయం దాని వెనక ఎట్టి పరిస్థితుల్లో మేమే ఈ ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పేసి ఒక కుట్ర జరిగి సేవకుడిగా మాట్లాడితే తప్పులేదు నాయకుడిగా మాట్లాడితే తప్పులేదు కానీ ఈయన ఆజ్ఞలు వేస్తున్నారు ఆదేశిస్తున్నారు బెదిరిస్తున్నారు అయ్యా నువ్వు రాజకీయం చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉండు నీ రాజకీయం మన కూడా నువ్వు ఆంధ్రప్రదేశ్లో చేయాలనుకుంటే పూర్తిగా రాజకీయం మీద ఉండు అంతేగాని దైవ ఉండి నువ్వు రాజకీయం చేయొద్దని చెప్పేసి నేను కేవాల చెప్తున్నా ఎందుకు అంటే ట్రంప్ ఓడిపోవడానికి పాల అయితే జో బైడెన్ గెలవడానికి కూడా ఈయనే కారణం అవ్వాలి కదా మరి ఈయన తీసుకెళ్ళి రేపు ప్రమాణ స్వీకారం రోజున పక్కన కూర్చోబెట్టుకోవాలి కదా మరి అమెరికాలో ప్రపంచ దేశాలకు సంబంధించిన పాస్టర్స్ అందరిని పిలుస్తున్నారు ఆ రోజు డాక్టర్ కే పాల్ గారిని పిలుస్తారో లేదో మీ అందరు చూడబోతున్నారు అంటే ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోతారా మరి పవన్ కళ్యాణ్ గారిని ఒకటి అడుగుతాను నేను సూటిగా అయ్యా నీ భార్య క్రిస్టియన్ కాదా అంటే ఎవరి ఎవరి అండ చూసుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా రెచ్చిపోతున్నారు మరి కేఏ పాల్ గారు రెండు వేల పద్నాలుగులో గుళ్ళ మీద దాడులు జరిగినప్పుడు చర్చిల మీద పాస్టర్లను కొట్టినప్పుడు కేఏ పాల్ గరంపడలేదా ఈ రాష్ట్రానికి ఏడు వందల కోట్లు ఇస్తున్నావు కదా ఆ ఏడు వందల కోట్లు తీసుకుని ఈ రాష్ట్రానికి వచ్చి నువ్వు సేవ చేయి నీ దమ్ము ధైర్యం ఏంటంటే కేవ పాల్గారు నువ్వు చూపించు నేను మాట్లాడాలంటే చాలా ఉంటుంది కేపాల్ పాల్గారి గురించి వీళ్ళు ముగ్గురు ఒకటయ్యి ఈరోజు ఒక్కటిని చేస్తున్నారు పందులన్నీ ఒకే దారిలోకి వస్తాయండి కానీ సింహం సింహం లాగే ప్రయాణం చేస్తుంది వెల్కమ్ టు ప్రజాప్రశ్న ఆయనతో పెట్టుకుంటే దేశ అధ్యక్షులు సైతం పదవులు కోల్పోతారు ఆయన బ్లెస్సింగ్స్ లేకపోతే ఏ దేశం కూడా ముందుకు నడవదు ఆయనే డాక్టర్ కేఏ పాల్ ఇవన్నీ ఆయన చెప్పుకుంటూ ఉంటారు తాజాగా తెలుగు రాష్ట్రాల మీద కూడా మరొకసారి ఆయన చూపడింది వైసీపీ జనసేన బీజేపీ అనే పార్టీల తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆయన లైవ్లో తనదైన శైలిలో తిట్ల పురాణం మొదలు పెట్టారు ఒక రకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తాజాగా ఆయన వార్నింగ్ ఇచ్చారు అసలు డాక్టర్ కేఏ పాల్గారికి ఏమైంది ఎందుకు అంత రిస్క్ చేస్తున్నారు ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో స్పందించడానికి సామాజిక ఉద్యమ నేత సురేష్ గారు ఉన్నారు సురేష్ గారు నమస్తే గుడ్ మార్నింగ్ సార్ సురేష్ గారు గతంలో మీరు పాల్గారికి మీకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి తెలుసు అందరికీ అయితే ఇప్పుడు ఎందుకు పాల్గారు ఇలాగ ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు మొన్న డిసెంబర్ ఇరవై మూడునంటే ఓకే ఆయనకి ఏదో క్రిస్మస్కి పర్మిషన్ ఇవ్వలేదు దానికి సంబంధించి ఆయన ఇలా మాట్లాడారని అనుకున్నారు మళ్ళీ తాజాగా తెర మీదకి వచ్చారు ఒక రకంగా బెదిరింపులకు దిగుతున్నారా కేఏ పాల్గారు జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరిస్తున్నారా ఎలా చూడాలి అసలు సార్ నేను ముందుగా కేఏ పాల్ గారి గురించి మాట్లాడటానికి అంటే మేము కేఏ పాల్ గారితో కొన్ని సంవత్సరాలు అంటే దగ్గరగా దగ్గరగా ఒక పాతిక సంవత్సరాలు కేయపాల్ పాల్ తోటి మా ప్రయాణం మా జీవితం జరిగిందండి అది కూడా కేయపాల్ గారు పార్టీ పెట్టకముందు మేము కేయపాల్ గారు గాస్పల్ మినిస్ట్రీలో నేను ఆ సంస్థకు సంబంధించి స్టేట్ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్గా ఉన్నానండి కేఏ గారు భారతదేశంలో చేసిన సేవా కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకునే ముందు కే గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వరులను పట్టుకుని తన ఇష్టం వచ్చిన భాషలో మాట్లాడటం జరిగింది అంటే తనకు ఏది నచ్చితే అది మాట్లాడటం జరుగుతుంది నూట నలభై ఏడు దేశాలు తిరిగారు నూట నలభై ఏడు దేశాల్లో నీకు ఆనాడు బ్లెస్సింగ్ ఉన్నాయి ఆనాడు నీ సేవా కార్యక్రమాలు చేశావు దానివల్ల ప్రజలకు ఎంత మేలు జరిగిందనేది మీ అన్నగారి పుణ్యాన జరిగింది అది మీరు ఏనాడు కూడా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కే గారు ఒక సేవ చేశాడు తప్ప ఆ సేవని ముందుకు తీసుకువెళ్ళింది వాళ్ళ అన్నగారు డేవిడ్ రాజు గారు చేశారండి కేఏపాల్ గారు రావటమే తెలుసు తప్ప వెళ్ళటమే తెలుసు తప్ప ఇక్కడ ఏనాడు కూడా ఒక పేద ప్రజలకు ఎలాంటి వసతులు ఉన్నాయి అనేది కూడా కేఏపాల్ తెలియదు అది డేవిడ్ రాజు గారు చేశారు మరి ఈరోజు కేఏపాల్ గారు ఒక వ్యక్తి అంటే ఐదున్నర కోట్ల ప్రజలు చేత ఎన్నుకోబడిన ఒక ఒక లీడర్ను పట్టుకుని తన యొక్క భాషతోటి అర్థం కాని ఒక భాషతోటి మాట్లాడడం జరుగుతుంది అంటే ఈరోజు కేజపాల్ గారిని నేనేదో డిగ్రేడ్ చేసి మాట్లాడలేదండి ప్రపంచంలో నూట నలభై ఏడు దేశాలకు ప్రధానమంత్రులకు ఆ దేశ అధ్యక్షులకు తెలుసండి మరి ఆయన కూడా ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని సపోర్ట్ చేస్తూ ఈ లీడర్ని ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక లీడర్ను పట్టుకొని ఇష్టంగా మాట్లాడటం కేఏ పాల్ గారికి తగదు ఎందుకంటే కేఏపాల్ గారు ఎలక్షన్ ముందు ఒక రకంగా మాట్లాడారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను జగన్ గారితో ప్రయాణం చేస్తానన్నారు మరి మీరు స్కైప్లో ఉండి నేను ఇక్కడ సెమీ క్రిస్మస్ చేస్తానంటే అది ఎలా తగ్గిద్దండి మీరు అమెరికా వదిలిపెట్టి భారతదేశానికి రావట్లేదు మీరు ఎప్పుడైతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారో అదే రోజు మీరు ఇక్కడి నుంచి ఈ దేశం నుంచి ఈ రాష్ట్రం నుంచి మీరు అమెరికా వెళ్ళిపోయారు ఈ రోజు వరకు మీరు అమెరికా అమెరికా నుంచి భారతదేశంకి వచ్చారా మీరు ఎందుకు వెళ్ళిపోయారు ఈ దేశం నుంచి పారిపోయారు ఈ దేశ పౌరసత్వ ఈ దేశ ఈ దేశ పౌరసత్వం ఉంది కదా మరి పౌరసత్వం ఉన్నప్పుడు నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు లైవ్లో మాట్లాడుతున్నావు తప్ప ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ వచ్చి మరి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనేది నువ్వు చూడకుండా కళ్ళు మూసుకొని ఎవరో ఒక నీకు సపోర్ట్ చేస్తున్న వ్యక్తుల ద్వారా నువ్వు మాట్లాడుతున్నావే అది ఎంతవరకు నీకు తగ్గిద్దని చెప్పేసి మేము కేల్ గారు సూటి కడుగుతున్నాం కే పాల్ గారు ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళ యొక్క ఈ రాష్ట్రానికి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారండి ఒక మహానాయకుడు నలభై ఆరు ఇండస్ట్రీ నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పేసి తిరుగుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా రెచ్చిపోతున్నారు ఎక్కడో నేను పూర్తిగా ఎక్కడో అమెరికాలో ఉండి మాట్లాడితే చెల్లుద్దా ఎక్కడో అమెరికాలో ఉండి ఈరోజు కొన్ని ఛానళ్ళు ప్రత్యేకంగా కేఏ పాల్ గారి యొక్క స్కైప్ లైవ్ని అంటే మరి వాళ్ళందరూ ఈరోజు ఆ యొక్క ప్రతిపక్ష నాయకుడికి సపోర్ట్ లేరా నేను అడుగుతున్నా ఎందుకంటే మరి ఈరోజు ఆ ప్రతిపక్ష నాయకుడిని అడ్డం పెట్టుకుని ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు కేఏ పాల్గారు కూడా ఇక్కడ పార్టీకి మరి అంత ముందు టీడీపీ ప్రభుత్వం పోటీ చేస్తున్నప్పుడు పాల్ గారు ఎందుకు పోటీ చేయలేదని చెప్పేసి నేను అడుగుతున్నా కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో మేము కూడా ఒక ముఖ్యమైన భూమిక పోషించిన వాళ్ళం నేను కూడా ఆ పార్టీకి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ చేసిన వాడినే మరి ఆ రోజు కేఏ పాల్ గారు రెండు వేల పద్నాలుగులో ఎందుకు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా విడిపోయినప్పుడు కేఏ పాల్గారు ఎందుకు పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో కేఏ గారు ఇక్కడ పోటీ చేయడానికి మరి ఎవరి తరపున ఇక్కడికి వచ్చి కేఏ పాల్ గారు ఇక్కడ పార్టీ యొక్క పార్టీని బలోపేతం చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ తిరిగారు మరి తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదని చెప్పేసి నేను కేఏ పాల్ పాల్గారు కడుగుతున్నా మరి ఈరోజు కేఏ పాల్ గారు మతాల మీద చిచ్చు పెడుతుంటే అమెరికాలో కూర్చుని ఈరోజు కేఏ పాల్ గారు మాట్లాడుతున్నారు మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంస్కరణలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజల సంక్షేమ పథకాల గురించి కేఏ పాల్ కళ్ళకు కనపట్లేదా మరి కేఏ పాల్గారు రెండు వేల పద్నాలుగులో గుళ్ళ మీద దాడులు జరిగినప్పుడు చర్చిల మీద పాస్టర్లను కొట్టినప్పుడు కేఏ పాల్ కనపడలేదా ఈ ఈరోజు కేఏ పాల్ గారికి ఇది ఈ విషయం కనపడుతుందా

నేను జగన్ గారితో నేను ప్రయాణం చేస్తాను అన్న కేఏ పాల్ గారు ఈరోజు కేఏ పాల్ గారు మాట్లాడుతుంది ఏంటండి మేము రెండు ఇరవై మూడో తారీఖు నుంచి సెమీ క్రిస్మస్ దగ్గర నుంచి ఈరోజు కేఏ పాల్ గారు తన యొక్క వక్ర బుద్ధితోటి మాట్లాడుతున్నారు కేఏ పాల్ గారు ప్రార్థన చేస్తే రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం ఏంటండి అంటే కేఏ పాల్ గారు ఎవరు ఏ అధ్యక్షుల మీద ప్రార్థన చేస్తే వాళ్ళు చనిపోతారండి ఇది ఎంతవరకు సమంజసం అండి నీతికి నిజాయితీకి అని చెప్పుకొని ఆ కుటుంబం ఈరోజు ప్రజల పక్షాన ఉంటే ఆ కుటుంబాన్ని పట్టుకుని ఈరోజు కేఏ గారు ఒక సేవకుడిగా దేవ దైవానికి సేవకుడిగా ఉన్న కేఏపాల్ గారు ఇలాంటి భాష మాట్లాడటం ఏంటండి అనిపిస్తుంది సురేష్ గారు ఎక్కడో అమెరికాలో ఉండి పాల్గారు బెదిరింపు రాజకీయాలు మొదలు పెట్టారా నాతో పెట్టుకుంటే ట్రంపే ఓడిపోయాడు జాగ్రత్త అంటే అంత ధైర్యం ఉంటే అంత సత్తా ఉంటే ఎందుకు ఒక స్థానం కూడా గెలుచుకోలేకపోయారు నిజంగా నూట యాభై ఒక్క స్థానాల్లో గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈయనలా బెదిరిస్తున్నారు నాతో పెట్టుకుంటే ట్రంప్ ఎదిగిపోయాడు నువ్వెంత అనేది మరి ఎందుకు కనీసం ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయారు దానికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు సార్ నేను ఇంకోటి కూడా మీకు గుర్తు చేస్తాను సార్ కే పాల్ గారి గురించి నేను ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా కే పాల్ గారు పోటీ చేసిన రెండు స్థానాలు ఒకటి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేసిన స్థానం నరసాపురం పార్లమెంటరీ పార్లమెంటు నర్సాపురంలో పోటీ చేసినప్పుడు కేఏపాల్ గారు అక్కడికి వెళ్ళి ముందుగా కలిసింది ఎవరినండి నర్సాపురం ఎంపీని రఘురామకృష్ణరాజు గారిని కలవలేదా మీరిద్దరు యాదృచ్ఛికంగా కలిశారనుకుంటున్నారా వాళ్ళిద్దరు అప్పటికి ముందు నుంచే వారు ప్రీ ప్లాన్లో ఉన్నారు స ఇవన్నీ కూడా నేను మాట్లాడాలంటే చాలా ఉంటుంది కేఏపాల్ గురి గురించి కానీ మాకు రాజకీయం కాదండి ఇక్కడ పాల్గారు పెద్ద కుట్ర పాల్గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు రెండు వేల పద్నాలుగు ముందు నుంచి ఇది జరిగిందండి రెండు వేల పద్నాలుగు నుంచే జరిగింది ఎందుకంటే కేఏ పాల్ గారు హెలికాప్టర్ తీసుకోవటం ఏంటి అది హెలికాప్టర్ తీసుకుంటున్నారని చెప్పేసి దాని వెనుక ఒక పెద్ద ఆలోచన ఒక రాజకీయం దాని వెనక ఎట్టి పరిస్థితుల్లో మేమే ఈ ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పేసి ఒక కుట్ర జరిగి ఆ కుట్ర పూరితంగా పద్దెనిమిదిన్నర నెలలు జైల్లో పెట్టించి ఎన్నో ఎన్నో రాజకీయ కుట్రలు జరిగినాయి మరి అయినా కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఐదు లక్షల డెబ్ ఐదు కోట్ల డెబ్బై వేల మంది ప్రజలు ఐదు కోట్ల డెబ్బై లక్షల మంది ప్రజలు ఒక సుస్థిరమైన పరిపాలన చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని ఈరోజు మతం అనే కులం అనేది పోయిందండి ఈరోజు మతాన్ని అడ్డు పెట్టుకుని ఈరోజు ఎంత వక్రబుద్ధిగా మరి ప్రతిపక్ష నాయకుడు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ప్రతిపక్ష నాయకుడు చేస్తున్నాడు కేఎపాల్ గారితో కలిసి ఇది చాలా నేను చూటుగా చెప్తున్నానండి ఈరోజు కాపులందరూ జగన్మోహన్ రెడ్డి గారికి జయహో జగన్ అంటే అదే కాపుల్లో కొంతమందిని వ్యక్తులను అడ్డం పెట్టుకొని ఈరోజు కేఏపాల్ గారు చేస్తున్నారు కేఏపాల్ గారు కాపు కాదా తూర్పు కాపులు కాదా మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కాపు కాదా మరి ఈ పెద్ద కాపులందరికీ మరి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు ఈరోజు వారి యొక్క అండదండలు అందట్లేదా వాళ్ళ యొక్క రాజకీయంలో ఉన్న రాజకీయ రాజకీయ నాయకులందరూ కూడా ఉద్దండులందరూ ఈరోజు కే పాల్ గారికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ సపోర్ట్ చేయట్లదా వీళ్ళు స్టేజీ లేకినప్పుడు మాట్లాడుతుంది ఏంటండి మేము వేరు వాళ్ళు అని చెప్తున్నారు కానీ వీళ్ళు ముగ్గురు ఒకటే వీళ్ళు ముగ్గురు ఒకటే ఈరోజు ఒక్కటిని చేస్తున్నారు పందులన్నీ ఒకే దారిలోకి వస్తాయండి కానీ సింహం సింహం లాగే ప్రయాణం చేస్తుంది ఇది నిజం జరుగుతుంది ప్రజల్లో ఈరోజు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాల్లో గుళ్ళ మీద దాడులు చేయటం ఏంటండి ఒక అది కూడా హిందూ దేవాలయాల మీద దాడులు చేయటం ఏంటండి మేము పుట్టింది భారతదేశం కాదా మేము భారత మాత బిడ్డలం కాదా మరి మేము గొప్పగా చెప్పుకోవట్లేదా మేము భారత మాత బిడ్డలం అని మరి మీ క్రైస్తవత్వం తీసుకున్నాము మరి భారతదేశంలో ఉన్నాం భారత మాత బిడ్డలమై ఉన్నాము కేఏ పాల్ గారు భారత మాత బిడ్డ కాదా మరి కే పాల్గారు మాట్లాడుతుంది ఒక్కరి భాష బుద్ధి కాదా కేఏ పాల్ గారికి ఇప్పటికైనా జ్ఞానోదయం కల్పించాలని చెప్పేసి మేము ఆ ప్రార్థనిస్తున్నాం అంటే సందర్భంలో సురేష్ గారు ఒక్కొక్క సందర్భంలో పాల్గారు మాటలు చూస్తూ ఉంటే క్రైస్తవుల్ని రెచ్చగొట్టే విధంగా కూడా కనిపిస్తున్నాయి అంటే ఇందాక మీరు అన్నట్టు అవసరమైనప్పుడు నేను కాపు అని చెప్పి ఆయన డెక్లరేషన్ ఇచ్చుకుంటారు మళ్ళీ క్రిస్టియానిటీ గురించి మాట్లాడతారు క్రిస్మస్ కి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి దాన్ని క్రైస్తవుల్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మీద ఉసుకొలిపేలాగా ఆయన మళ్ళీ ఆయనే వ్యాఖ్యలు చేస్తారు అంటే ఏంటి ఏ ఎండకాడుగు పడుతున్నారనుకోవాలా ఎప్పుడు రాజకీయం అప్పుడు చేస్తున్నారా కే పాల్ గారికి తెలిసింది ఒకటేనండి ఈ రాష్ట్రంలో నేను బీసీ అన్నప్పుడు నేను కాపు అని చెప్పుకుంటాడు అక్కడ అందరూ బడుగు బలహీన వర్గాలు అంటే ఎస్సీలు ఉన్నప్పుడు షెడ్యూల్ ట్రైబుల్స్ షెడ్యూల్ షెడ్యూల్ క్యాస్ట్స్ ఉన్నప్పుడు ఏమంటాడంటే నేను ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని చెప్తాడు అంటే మీరు అన్నట్టుగా సూటిగా మీరు ఒక ప్రశ్న వేశారు చాలా మంచి ప్రశ్న అది కేవపాల్ గారికి అదేంటంటే ఏ ఎండకి ఆ గొడుగు అంటే నేను ఈ కులం అనగానే ఈ కులం అని చెప్తాడు నేను ఈ కులం అనగానే నేను ఈ కులమని చెప్తాడు మరి ఆ కులానికి ఆ కులానికి ఆ మతానికి ఆ మతానికి మరి ఈరోజు ఎక్కడ కూడా సంబంధం లేక విధంగా కేవ గారు మాట్లాడుతున్నారు కేవపాల్ గారికి నేను ఒకటే చెప్తున్నాను అయ్యా నువ్వు రాజకీయం చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉండు నీ రాజకీయం మన కూడా నువ్వు ఆంధ్రప్రదేశ్లో చేయాలనుకుంటే పూర్తిగా రాజకీయం మీద ఉండు అంతేగాని దైవ సేవకుడుగా ఉండి నువ్వు రాజకీయం చేయొద్దని చెప్పేసి నేను కేవల్ గారికి చెప్తున్నా ఎందుకంటే బైబిల్ మొత్తంలో కూడా సేవకులు ఎవరు కూడా రాజ్యాధికారాలు చేయలేదు సేవకులు ఎప్పుడు కూడా రాజులకి వచ్చి నువ్వు దేవుడు ఈ విధంగా చేయాలని చెప్పాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు రావాలి నువ్వు సలహాలు ఇవ్వాలి తప్ప నువ్వు ఒక సేవకుడికి అంతేగాని నువ్వు రాజకీయం చెప్ప రాజకీయం చేయొద్దు అని చెప్పేసి నేను కేపాల్ గారికి సూటిగా చెప్తున్నా అదేవిధంగా రాజకీయ నాయకులకు నువ్వు సపోర్ట్ చేయొద్దు ఎందుకంటే నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు నిన్ను ప్రభువు ఆశీర్వదించాడని చెప్తున్నావు కదా ఎక్కడైనా ఈ రోజు వరకు నువ్వు చర్చిలు కట్టావా కేపాల్ గారు నువ్వు సేవ చేశావు ఈ భారతదేశంలో ఎక్కడైనా నువ్వు ఒక చర్చి కట్టావా అని నేను సూటికి అడుగుతున్నాను ఎక్కడ మీరు చర్చిలు కట్టలేదుగా ఎక్కడ మీరు మతాన్ని మార్పులు చేయలేదుగా మీరు సేవ చేశారు మీరు సేవ చేసినప్పుడు మీరు మాట్లాడుతుంది ఏంటి మీరు ఒక రాజకీయ నాయకులకు అండదండలుగా ఉంటారా మీరు ఒక కులానికి అండదండలుగా ఉంటారా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరి ప్రజలందరూ ఈ భారతదేశ ప్రజలందరూ కూడా ఉమ్మడి కుటుంబం అని చెప్పుకున్నాం మరి ఉమ్మడి కుటుంబంలో అన్ని మతాలు అన్ని జాతులు కలిసి ఉంటాయి మరి కేవల్ గారికి కనపడుతుంది ఒక కాపులు ఒకటే కనపడుతున్నారా అంటే కాపుల్లో మీరే ఉన్నారా మరి ఈరోజు కాపులందరూ కూడా వైఎస్ఆర్సీపీకి హో జగన్ అని అంటున్నారుగా మరి వాళ్ళందరూ మీకు కనపట్లేదా ఎందుకండి మీరు మతాలు కులాలను చిచ్చు పెడతారు కేఏ గారు తెలుసుకోండి ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటో మీరు తెలుసుకోండి ఈ రాష్ట్రం సుభిక్షంగా సురక్షంగా పరిపాలన చేస్తున్నప్పుడు మీరు చేస్తున్న దాడులే ఇవన్నీ కే నాకు డౌట్ కూడా ఒకటి ఉంది కేఏ పాల్ గారు కూడా అస్తం ఉండొచ్చు అని చెప్పేసి నేను సూటిగా ప్రశ్న చేస్తున్నా చంద్రబాబు గారికి కేఏ పాల్ గారు సపోర్ట్ ఉంది కాబట్టి కేఏ పాల్ గారు చంద్రబాబు గారు ఈరోజు వాళ్ళిద్దరు మత మార్పిలు చేస్తున్నారు మరి మీరు రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు చంద్రబాబు గారు బైబిల్ పెట్టుకుని మాట్లాడలేదా మరి ఆ రోజు నీకు క్రిస్టియన్ ఓట్లు నీకు అవసరం రాలేదా మరి ఆ రోజు నీకు క్రిస్టియన్లు కనపడినప్పుడు ఈ నీకు క్రైస్తవులు కనపడుతున్నారా ఆ రోజు చర్చిలు కట్టలేదా ఈరోజే చర్చిలు కడుతున్నారా చంద్రబాబు గారిని అడుగుతున్నాను నేను ఎక్కడండి చంద్రబాబు గారికి పిచ్చి పట్టిందా కే గారి గారికి పిచ్చి పట్టిందా ఏంటండి ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఏం చేస్తున్నారు ఈ రోజు వరకు కూడా ప్రతిపక్షం చేయని పనులన్నీ కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేస్తుంటే ఈరోజు ప్రతిపక్షం ఏం చేస్తుందంటే మతాలను రెచ్చగొడుతుంది కులాలను రెచ్చగొడుతుంది ఒక బడుగు బలహీన వర్గాల అమ్మాయిలని రేపు చేపి చంపేస్తుంది ఈ టీడీపీ ప్రభుత్వం అదే టీడీపీలో ఉన్న దళిత పక్షపాతి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు మాట్లాడలేక మిన్నుకున్ను ఉన్నారు వాళ్ళు ఒక రాలేని పరిస్థితిలో పాల్ గారు చుట్టూ అన్ని కులాల వారు నా దగ్గర ఉంటారు అని అంటారు ఓకే అది చాలా ప్రౌడ్ వెరీ ప్రౌడ్ తప్పేం లేదు అందులో అన్ని కులాలని సమానంగానే చూడాలని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు అలాగే మత సామరస్యంతోనే ముందుకు వెళ్ళాలి అన్ని మతాలని సమానంగానే చూడాలి మీరు ఇందాక చెప్పినట్టు భారతదేశంలో కానీ అవి మాటల వరకు బాగానే ఉంటున్నాయి కానీ రాజకీయ వ్యాఖ్యలు లేదంటే ఆయన చేష్టలకు వచ్చేసరికి ఒక పెద్ద కాపు నాయకు నాయకుడు నా దగ్గరికి వచ్చాడు అంటారు తమ్ముడు పవన్ కళ్యాణ్ నిన్ను కరివేపాకు నేర్పారినట్టు పారేస్తున్నారు నువ్వు నా దగ్గర రా మన ఇద్దరం కలిసి ముందుకు వెళ్దాం అంటారు అంటే అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది కాపు సామాజిక వర్గాన్ని భుజాన్ని వేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నమో లేదంటే నేను కాపును అని చెప్పే ప్రయత్నమో లేదంటే పవన్ కళ్యాణ్ గారిని కలిస్తేనే కలిసి ముందుకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది అనేది మాటలని చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆయన ఇచ్చి క్లారిటీ ఒకటి ఆయన చేసే చేతలు ఒకటి ఆయన మాట్లాడే మాటలు ఒకటి దేనికి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి తమ్ముడు నువ్వు రా అని చెప్పేసి గారు పవన్ కళ్యాణ్ గారికి చేసింది వాస్తవం ప్లస్ ఇక్కడ ఇంకోటి సురేష్ గారు నాకు కేఏ పాల్ గారు అన్నారు పవన్ కళ్యాణ్ గారిని నిన్ను కరివేపాకులా ఏరి పారేస్తున్నారు పట్టించుకోవట్లేదు అని కానీ ఈయన ఇన్నిసార్లు మీకు కూడా తెలుసు మీ పక్కన ఉన్నప్పుడు కూడా చాలా సార్లు కేఏ పాల్ గారు మాట్లాడారు తమ్ముడు రా రా అని కానీ ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు కేఏ పాల్ మీద స్పందించట్లేదు అంటే ఈయన ఆయన కరివేపాకులా ఏరేస్తున్నారా లేదంటే ఆయన్ని పార్టీలు కరివేపాకులా ఏరేస్తున్నాయా కేఏ గారే చేసుకున్నారు సార్ ఇవన్నీ కే పాల్ గారే ఫోన్లు చేసుకున్నారు కే పాల్ గారే పవన్ కళ్యాణ్ గారిని రమ్మన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా నేను వస్తానని చెప్పలేదు మాజీ స్పీకర్ గారు నేను వచ్చి మాట్లాడతాను ఆదెండ్ల భాస్కర్ గారు చెప్పారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు వస్తానని లేదు అదేవిధంగా వంగవిటి రాధాకృష్ణ గారిని కూడా వందల సార్లు ఫోన్ చేసుకుని రాధాబాబు నువ్వు రా మనం కలిసి ప్రయాణం చేద్దామంటే వాళ్ళు ఒకటే చెప్పారు పాలు గారు ఈరోజు మీరు ఈ మాట మాట్లాడతారు రేపు మీరు మమ్మల్ని బయటికి గెంటేస్తారు కాబట్టి మేము మి మీతో ప్రయాణం చేయడం చాలా కష్టమండి అని చెప్పేసి కేఏ పాల్ గారితో వాళ్ళు సూటికి చెప్పారండి మీకు వందకు వంద శాతం కేఏ పాల్ గారు సృష్టించుకుంటారు ఎందుకంటే ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఫోన్ ఎత్తి ఫోన్ ఎత్తడం జరిగింది తప్ప నేను వస్తానని కేఏపాల్ గారు చెప్పలేదు కేఏ పాల్గారు చెప్పలేదు కదా కరివేపాకు ఎవరు పవన్ కళ్యాణ్ లేదంటే కరివేపాకు కేఏపాల్ అనేది అక్కడే అర్థమవుతుంది కదా ఇక్కడ చాలా సింపుల్ స్ట్రాటజీ అండి కేఏ గారు ఎప్పుడు కూడా వస్తారు వస్తారని చెప్తారు తప్ప ఎవరు కూడా రాలేదు నాదేళ్ళ భాస్కర్ గారి దగ్గర కే పాల్ వెళ్ళారు తప్ప కేఏ పాల్ గారి దగ్గరికి నాదేండ్ల భాస్కర్ గారు రాలే నేను హైదరాబాదు సిటీలో జరిగింది నాదేండ్ల భాస్కర్ గారు ఒకటే చెప్పారు నేను పలానా హోటల్లో ఉన్నానండి మీరు రాగలిగితే మీరు రండి ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్న పరిస్థితులు నాకు కుదరలేదంటే అప్పుడు కేఏ పాల్ గారు వేరే వేరే కార్లు సపరేట్గా వెళ్ళారండి ఆ జ్యోతి బ్యాగాలతోటి వెళ్ళడం జరిగిందండి ఇది వాస్తవం ఇది అప్పుడు మేము హైదరాబాద్లో ఉండటం కూడా జరిగింది దాని తర్వాత టీవీ నైన్ స్టూడియోకి కేఏ పాల్ గారు అట్టడం జరిగింది అంతేగా నాదేళ్ళ భాస్కర్ గారు మాజీ స్పీకర్ గారు ఇక్కడికి రాలేదండి పాల్ గారికి నేను పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తానని చెప్పలేదండి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ ఎత్తడం జరిగింది మీరు నేను ఒకటేనండి మన ఇద్దరం కలిసి చేద్దాం మన వచ్చిన సీట్లతోటి చంద్రబాబు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేద్దాం ఈ రాష్ట్రం అని చెప్పేసి ఒక భారీ కుట్ర ధర లాబింగ్ తోటి చేసుకున్నారండి వీళ్ళందరూ ఇది పచ్చి నిజం ఈ లాబింగ్ అంది కూడా దేవుడు అంటాడు చూడండి నేను ప్రార్థన చేశాను రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు మరి ఈయన ప్రార్థన చేస్తే డాక్టర్ పాల్ గారు ప్రార్థన చేస్తే మరి చంద్రబాబు ఎందుకు గెలవలేదండి మరి పవన్ కళ్యాణ్ గారికి పంతొమ్మిది సీట్లు వచ్చేస్తాయి నాకు డెబ్బై మూడు సీట్లు వచ్చేస్తాయి మేమే మొత్తం చేసేస్తాము అని అన్నారు మరి వీళ్ళు ఎందుకు ప్రార్థన చేయలేదండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సీట్లు కదా జగన్మోహన్ రెడ్డి గారు కదా మరి అదే సార్ నేను కూడా అంటను అదే సార్ నేను కూడా నేను ఒకటే అంటున్నాను మీరు చిత్తశుద్ధితోటి తోటి ప్రార్థన చేశారా మీ రాజకీయ కుట్రలతోటి మీరు ప్రార్థన చేశారు కాబట్టి ఆ దేవుడు తిరస్కరించాడు మరి ఆ దేవుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నూట సీట్లు ఇచ్చారు మరి అదే విధంగా టీడీపీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అయ్యా జగనన్న నీ దగ్గరకు వస్తానని చెప్పేసి అడిగారు మరి ఈరోజు నీ దగ్గరికి ఏ ప్రతిపక్ష నాయకుడు వచ్చాడు ఏ మా ఏ మాజీ ఎమ్మెల్యే నీ దగ్గరకు వచ్చారు ఒక్కసారి కేఏ పాల్గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఒక్కసారి చెప్పాను కేఏ పాల్గారిని మరి ఏది ఇక్కడ ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రజలే తెలుసుకోవాలి ఎందుకంటే కేఏ గారికి ఎవరైతే తొత్తులుగా ఉన్నారో కేఏ గారికి ఎవరైతే ఒక శక్తుల్లాగా ప్రయాణం చేపిస్తున్నారో అది కేఏ పాల్గారు విఘ్నతకు తెలియాలా కేఏ పాల్గారు నమ్మిన మరి దేవుడు కేఏ పాల్ గారిని ఎందుకు పక్కన పెట్టాడు అనేది కేఏ పాల్ గారికి తెలియాల అంతేగాని కేఏ పాల్ గారు చ ప్రార్థన చేస్తే రాజశేఖర రెడ్డి గారు చనిపోలేదండి పాల్ గారు ఆ ప్రతిపక్ష నాయకులతోటి ఆనాడు జరిగిన రాజకీయ కుట్రలో కేఏ గారు కూడా ఉండొచ్చు అని చెప్పేసి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా ఎందుకంటే పాల్ గారు ప్రతిసారి అంటా ఉంటారు నేను ప్రార్థన చేశా రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు ఏంటండి ఈయన మాట్లాడే మాట ఏంటండి ఈయన చేసే భాష మరి నువ్వు నువ్వు నీ సొంత అన్నని ఎందుకు చంపించావు నేను సూటి గడుగుతున్నాను నీ సొంత అన్ను నువ్వు చంపించలేదా నువ్వు చేసిన కుట్రలేంటి నువ్వు చేసింది ఏంటి నువ్వు ఎక్కడో కూర్చుని అమెరికాలో కూర్చుని స్కైప్లో మాట్లాడుతున్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే డాక్టర్ పాల్ పాల్గారు ఈ రాష్ట్రంలో నీ ప్రజాశాంతి పార్టీని ముందుకు తీసుకెళ్లాలనుకుంటే నువ్వు రాజకీయ ఒక క్రీడ ఆడాలనుకుంటే నువ్వు రా ఈ రాష్ట్రంలో ఈ ప్రజలతోటి నువ్వేం చేయాలనుకుంటాను నువ్వు ఏ సేవలు చేయాలనుకుంటాను ఈ రాష్ట్రానికి ఏడు వందల కోట్లు ఇస్తానన్నావు కదా ఆ ఏడు వందల కోట్లు తీసుకుని ఈ రాష్ట్రానికి వచ్చి నువ్వు సేవ చేయి నీ దమ్ము ధైర్యం ఏంటంటే కేవ పాల్ గారు నువ్వు చూపించు నువ్వు ప్రార్థన చేయండి అప్పుడు అంతేగాని నేను ప్రార్థన చేస్తే రాజశేఖర రెడ్డి చచ్చిపోవటం ఏంటండి కేవపాల్ గారు ప్రార్థన చేస్తే నిజంగా నిజంగా కేవపాల్ గారు ప్రార్థన చేస్తే చంద్రబాబు గెలిచేవాడేమో మరి ప్రార్థన చేయలేదు రాజకీయ కుట్రలు చేశారు కాబట్టి చంద్రబాబు గారు డిపాజిట్లు లేకుండా ఆనాడు నువ్వు ఇరవై మూడు ముందు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు కొన్నావు అదే ఇరవై మూడు మూడు మంది ఎమ్మెల్యేలు నీకు వచ్చారు అది చంద్రబాబు గారికి బాగా తెలుసు ఆ విషయం నేను చేసిన కుట్రే నాకు జరిగిందని చెప్పి చంద్రబాబు గారికి తెలుసు మరి ఏం మాట్లాడుతాడు కేఏపాల్ గారు ఒక్కో చాట కేఏ పాల్ గారికి డిపాజిట్ వచ్చిందా ఎక్కడైనా కేపాల్ గారికి డిపాజిట్ వచ్చిందని చెప్పేసి నేను అడుగుతున్నా నీకు డిపాజిట్లు రాలే నువ్వే గల్లంతైపోయి అయిపోయి ఈ రాష్ట్రం నుంచి ఈ దేశం నుంచి ఏ ఫ్లైట్కి ఎప్పుడు వెళ్తావో తెలియకుండా వెళ్ళిపోయాడు కేఏపాల్ ఈరోజు పాల్ గారు స్కైప్లో మాట్లాడతాడు నేను సేవ చేస్తున్నా నేను ప్రభువుకు ప్రార్థన చేస్తున్నా ఈ నువ్వు కోవిడ్కి భయపడి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి రావట్లే నువ్వు నిజమైన సేవకుడు అయితే నువ్వు నిజమైన దేవుడి బిడ్డవైతే నువ్వు ఈ రాష్ట్రానికి రా ఈ రాష్ట్రంలో పేద ప్రజలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి నువ్వు ఇంకేం చేయాలనుకునేది నిర్ణయం చేసుకో డాక్టర్ పాల్ గారు సేవకుడిగా మాట్లాడితే తప్పు లేదు నాయకుడిగా మాట్లాడితే తప్పులేదు కానీ ఈయన ఆజ్ఞలు వేస్తున్నారు ఆదేశిస్తున్నారు బెదిరిస్తున్నారు సింపుల్ గా చెప్పాలి అంటే ఒక దేవుడిలాగా అంటే నా బ్లెస్సింగ్స్ తీసుకుంటేనే మీరు బాగుపడతారు నాతో మీరు మంచిగా ఉంటేనే మీరు గెలుస్తారు లేదంటే ట్రంప్కు పట్టినకైతే మీకు పడుతుంది మరి నిజంగా కేఏ పాల్గారు వల్లే ట్రంప్ ఓడిపోయారా లేదనేది మరి ఆయనే చెప్పాలి అది ట్రంప్ గారితో మనం మాట్లాడలేం కాబట్టి మనకు తెలియదు ఈయన చెప్తున్నారు కేఏ పాల్గారు మీతో టచ్లో ఉన్నారా సురేష్ గారు ఇప్పటికీ ఫైనల్గా మీరు కేఏ పాల్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఓవరాల్గా నేను ఫైనల్గా ఒకటే చెప్తున్నాను సార్ మీరు రాబోయే రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చూడబోతున్నారు ఆ రోజు కేఏ పాల్గారు స్టేట్ ఆ స్టేజ్ మీద ఉంటారో లేదో మీకే తెలుస్తుంది ఎందుకంటే అమెరికాలో ప్రపంచ దేశాలకు సంబంధించిన పాస్టర్స్ అందరిని పిలుస్తున్నారు ఆ రోజు డాక్టర్ కే పాల్ గారిని పిలుస్తారో లేదో మీ అందరు చూడబోతున్నారు ఇది నిజం ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా డాక్టర్ గారికి పాల్గారికి ట్రంప్ ఓడిపోవడానికి పాల అయితే జో బిడెన్కి వెళ్ళవడానికి కూడా ఈయనే కారణం అవ్వాలి కదా మరి ఈయన తీసుకెళ్లి రేపు ప్రమాణ స్వీకారం రోజున పక్కన కూర్చోబెట్టుకోవాలి కదా మరి నేను అదే చెప్తున్నాను సార్ జో బెడన్ గారు కేఏ పాల్ గారికి ఆహ్వానిస్తారా లేదనేది త్వరలో మీరు అందరు చూడబోతారు ఎందుకంటే ఎవరైతే ఈరోజు ఒక్కరి బుద్ధితోటి ఒక్కరి ఆలోచనతోటి రాజకీయ కుట్రలతో ఈరోజు మాట్లాడుతున్నా డాక్టర్ కేఏ పాల్ గారు త్వరలో నీ రాజకీయ రంగు అంతా బయటపడిపోతుంది అమెరికాలో నువ్వు జో బైడెన్ గారితో ప్రమాణ స్వీకారం రోజు నీ ప్రమాణం అక్కడికి వచ్చి అక్కడ తోటి ఆ ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ గారిని తోటి నువ్వు ప్రమాణం చేపిస్తా ఆ రోజే ఐదుగురిని ఆ దేశ ఆ అమెరికా దేశం నుంచి ఐదుగురిని పిలుస్తారండి ఐదుగురిలో నువకడుగా ఉన్నావా లేదనేది ఆ రోజే తేలిపోద్ది అని చెప్పేసి నేను సూటిగా డాక్టర్ కేఏ పాల్ గారికి చెప్పబోతున్నా ఈ విషయం డాక్టర్ కేఏ పాల్ గారికి అందితే ఈ రోజుకైనా మార్మోన్స్ పొందుతాడని చెప్పేసి డాక్టర్ కే పాల్ గారి గురించి నేను కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో అగ్గి రాజుకుంటుంది ఆలయాల్లో విగ్రహాల మీద జరుగుతున్న దాడులు అది కూడా హిందూ ఆలయాలకు సంబంధించి విగ్రహాల్లో దాడులు జరుగుతున్నాయి అక్కడక్కడ నిన్న మొన్న ఒక వార్త వచ్చింది ఎక్కడో చర్చి మీద కూడా దాడి చేశారు అనేది దాన్ని కూడా చూడాలి అన్ని దేవాలయాలే కాబట్టి దాడులు అంటే ఎందుకు ఒక మత మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుందా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కుట్రకోణం ఉందని అనుకోవాలా దీని వెనక సార్ మీ అందరికి తెలుసు సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాడులు జరిగినాయా తెలుగుదేశం ప్రభుత్వంలో దాడులు జరిగినాయా మరి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్య మత అన్య దేవాలయాలు అంటే హిందూ దేవాలయాల దగ్గర ఎక్కడ కూడా క్రైస్తవులు ప్రచారం చేయకూడదని చెప్పేసి జీవోలు ఇవ్వటం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అదే వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్ని కుట్రలు ఎవరు చేపిస్తున్నారండి ఇవన్నీ మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది మరి ఆ రోజు మీద ఆ రోజు చంద్రబాబు గారు చర్చలకు పర్మిషన్లు ఇవ్వలేదా మరి గుంటూరు జిల్లాలో మూడున్నర కోట్లు పెట్టి చంద్రబాబు గారు రాజ్య నీ ప్రభుత్వంలో చట్టరీతిగా మూడున్నర కోట్లు పెట్టి చర్చి కట్టించలేదా గుంటూరు జిల్లాలో మరి ఆ రోజు నీకు క్రైస్తవం గురించి నీకు ఆ రోజు తెలియదా ఆ రోజు బీబీజీ బీజేపీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుస్థిరంగా పరిపాలన చేస్తుంటే దాళ్లు చేపిస్తుంది ఎవరండి వీరేనండి ప్రతిపక్షంలో ఉండి కుట్ర రాజకీయాలు చేస్తున్నారు తప్ప మాకు హిందువులం క్రైస్తవులు ముస్లిం అని చెప్పేసి మా దగ్గర ఎలాంటి ఈ మతాలు ఈ కులాలనేవి లేవండి మేమందరం కలిసి సంక్రాంతి పండుగలు చేసుకుంటాను దసరా చేసుకుంటున్నాం క్రిస్మస్ చేసుకుంటాను న్యూ ఇయర్ చేసుకుంటున్నాం మరి న్యూ ఇయర్ అనేది క్రిస్టియన్ చేసుకుంటారండి మరి ఆ న్యూ ఇయర్ వేడుకలు ప్రపంచ దేశంతో పాటు భారతదేశం కూడా ప్రతి ఒక్క బిడ్డ కూడా చేసుకుంటున్నారండి ఆ రోజు మేము అందరం చర్చిలో ఉంటాం మూడు గంటల వరకు మరి ఆ రోజు మా సోదరులందరూ కూడా పండుగ చేసుకుంటున్నారు ఎందుకండి ఈ రా ఈ యొక్క రాజకీయ ప్రజల ప్రజల మధ్య ఏం లేదు ప్రజలందరూ చాలా సామరస్యంగా ఉన్నారు అందరూ కలిసే ముందుకు వెళ్తున్నారు అందరూ బాయి బాయి అనుకుంటున్నారు కానీ రాజకీయ పార్టీలు మాత్రం రాజకీయ చేయడం నిన్న మీరు వినే ఉంటారు చంద్రబాబు గారి మాటలు మా హిందువులు అనే అంటే మా హిందువులు అంటే క్రిస్టియన్లు మా వాళ్ళు కాదనా ముస్లింలు మా వాళ్ళు కాదనా ఎలా చూడాలి ఆ వ్యాఖ్యలని అంటే ఇక్కడ చంద్రబాబు గారికి ఒక నలభై ఏళ్ళ ఇండస్ట్రీలో ఒక పిచ్చి పట్టింది తనని తృణీకరించిన ఈ ప్రజలు తనని వద్దు అని పంపేసిన ఈ రాష్ట్ర ప్రజలని ఏ విధంగా నేను హక్కును చేర్చుకోవాలి నేను ఏ విధంగా నేను ఈ వయసులో కూడా ఇంకా పోరాటం చేయాలి ఎందుకంటే తన తర్వాత మన కూడా వాళ్ళు ఎవరు లేరు ఇవన్నీ లోకేష్ బాబుకు కూడా ఆ అద్దమ్ము ఆ ధైర్యం ఆ గట్స్ అవి లేవ్వండి మరి ఈరోజు ఉన్నదల్లా ఒకటే ఒక చరిష్మా గల నాయకుడు ప్రజలకి సుభిక్షంగా ఇస్తున్న పరిపాలనలో చంద్రబాబు గారికి ఒక దురుద్దేశం కలిగింది ఏంటంటే మతం అనేది రంగు పులమాలి దాని ద్వారా కేంద్రంలోకి వెళ్ళి మళ్ళీ శాస్త్రాంగ నమస్కారాలు పెట్టి అయ్యా నన్ను పవన్ కళ్యాణ్ని చేరదీసి మళ్ళీ నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే మీకు అండదండలుగా ఉంటాం మీ కాళ్ళకి ఎప్పుడొస్తే మేము అప్పుడు దండం పెడతాము అని చెప్పేసి చంద్రబాబు గారు మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు చంద్రబాబు గారు ఏ కుట్ర రాజకీయం చేసినా కూడా దానికి బీజేపీ ప్రభుత్వం ఒత్తస్ పలుగుతుంది మరి ఆ బీజేపీ ప్రభుత్వానికి యాంకర్గా యాక్షన్గా కీరోలుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా డమ్మి మాటలు మాట్లాడుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారిని ఒకటి అడుగుతా నేను సూటిగా అయ్యా నీ భార్య క్రిస్టియన్ కాదా మరి నువ్వెలా మాట్లాడతావు అయ్యా మతాల గురించి ఓ చంద్రబాబు మాట్లాడినంటే ఆయనకు వయసు అయిపోయింది మతి భ్రమించుకోవచ్చు మరి పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఒక ఇతర దేశ అమ్మాయిని పెళ్లి చేసుకుని నువ్వు బిడ్డలు కానీ ఈ రాష్ట్రానికి హిందువులు కావాలి ముస్లిమ్స్కి కావాలి క్రిస్టియన్ కావాలని చెప్పి నువ్వు పార్టీ పెట్టుకొని ఈరోజు ఒక ఎంజెండా ఒక తోటి మాట్లాడుతున్నావు ఒక కులాన్నే నువ్వు భుజాన్ని వేసుకుని మాట్లాడుతున్నావు ఒక మతాన్నే భుజాన్ని వేసుకుని మాట్లాడుతున్నావు మా ఓట్లు అవసరం లేదా మా నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు లేరా దాంట్లో క్రైస్తవులు ముస్లిమ్స్ మరి హిందువులు లేరా నేను అదే అడుగుతున్నాను సార్ మీ మీ ద్వారా మేము ఒకటి అడుగుతాం సార్ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ప్రజల కోసం లేదు ప్రతిపక్షం తన రాజకీయ క్రీడ కోసం ప్రజలను ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి ఈ ప్రతిపక్షం ఒక కంకణం కట్టుకుంది ఈ కంకణం కట్టుకున్న ఈ ప్రతిపక్షం ప్రజల కోసం పోరాటాలు చేయట్లేదు వాళ్ళ యొక్క రాజకీయ క్రీడల కోసం పోరాటం చేసుకుంటూ ప్రజలను ఇబ్బందులు పెడుతూ ముందుకెళ్తాను ఈ ప్రతిపక్షానికి రాబోయే రోజుల్లో చి చంద్రబాబు అనిపించుకోకముందే చంద్రబాబు గారు మారాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇది పచ్చి నిజం సార్ చంద్రబాబు గారు నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు ఏమన్నారండి చర్చిలు కడుతున్నారు ఎక్కడ చర్చిలకు పర్మిషన్లు ఇస్తున్నారండి ఏ పల్లెలలో చర్చీలు కట్టారండి బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈరోజు చర్చీలు కొత్త చర్చిలు కట్టినాయి ఎక్కడైనా చూపిస్తారా పంచాయతీ పర్మిషన్లు ఇవ్వట్లేదండి చర్చీలు కట్టుకోవడానికి ఎంత రాజకీయ క్రోడ క్రీడ మాట్లా క్రీడగా తయారు చేశాడంటే చంద్రబాబు గారు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం ఏ రోజు ఏ టైంలో చంద్రబాబు గారు ఏం మాట్లాడతారో తెలియదు ఒకప్పుడు దళిత బిడ్డలను ముట్టుకోవాలంటే వాళ్ళు స్థానం చేసేలా లేరని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడారు మరి ఈయనేమో ఆ క్రైస్తవు ఉన్న దళిత బిడ్డలను ముట్టుకోవాలంటే ఏమన్నాడు అసలుకి వాళ్ళ కులంలో పుట్టడం ఎంత దరిద్రం అన్నట్టు మాట్లాడాడు మరి ఈరోజు ఆయన వాళ్ళ గురించి మాట్లాడతాడు ఆ బిడ్డలు పక్కన కూర్చుంటాడు వెళ్ళి అనంతపురంలో ఒక అమ్మాయి చనిపోతే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఎంతో సపరమర్యగా మాట్లాడాను ఎంత దారుణం అండి ఏ టైంకి మీరు అన్నట్టు ఒక మాట ఏ సమయానికి ఆ సమయానికి ఒక గొడుగు దాన్ని తీసుకుని వాళ్ళకి దరిపేసే తపలా బ్యాచ్లను తీసుకుని ఆ తపలా బ్యాచ్లతోటి ఆయన మాట్లాడుకోవడం జరుగుతుంది ఇంకా ఈ రాష్ట్రంలో మేము ఒకటే చెప్తున్నాం మీవందరం ఈ భారతదేశం ఈ ఆంధ్రప్రదేశ్లో మీవందరం కూడా భారత బిడ్డలం మేమందరం కూడా ఈ లౌకిక భారతదేశంలో ఒకే ఉమ్మడిగా ఉన్నాం తప్ప మేము ఎక్కడ విడిపోయలేమండి వీళ్ళు విడదీస్తున్నారు వీళ్ళే మా మీద మా మధ్య కుట్రలు పెడుతున్నారు తప్ప వీళ్ళ రాజకీయాల కోసం ప్రజలు ఎవరు కూడా క్రైస్తవులు కానీ హిందువులు కానీ ముస్లింస్ కానీ ఎక్కడ కూడా విడిపోయేది లేదండి మేమందరం ఈ రోజు వరకు కూడా రేపు రాబోయే సంక్రాంతి పండుగలు కూడా మేమందరం కలిసే మేము పండుగలు చేసుకోబోతున్నాం ఎందుకంటే ప్రతి పండుగ కూడా ఒక కుటుంబంలో ఒక ఉమ్మడి కుటుంబాలండి ఇవన్నీ ఈ రాజకీయం క్రీడ కోసం మమ్మల్ని బలిపశ చేస్తున్నారు తప్ప చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఏనాడు కూడా ఎక్కడైనా చంద్రబాబు గారు మాట్లాడింది నిన్న నేను చూశానండి ఏమన్నాడు డీజీపీ గారు క్రిస్టియన్ అట హోమ్ మినిస్టర్ గారు క్రిస్టియన్ అట మరి మరి ఐదు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఈ భారతదేశంలో ఐదు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు క్రిస్టియన్స్ అండి ఈ రాష్ట్రంలో ఏడు వందల సంవత్సరాలు పరిపాలించింది బ్రిటిష్ అండి పద్నాలుగు వందల సంవత్సరాలు పరిపాలించింది ముస్లింస్ అండి మరి ఒక క్లారిఫికేషన్ సార్ ఒక నిమిషం సార్ ఒక క్లారిఫికేషన్ ఈ భారతదేశం ఏడు వందల సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యం కానివ్వండి ఈ భారతదేశం పరిపాలించిన పదిహేడు వందల సంవత్సరాలు ముస్లింస్ కానివ్వండి ఏనాడు కూడా భారతదేశాన్ని హిందూ దేశంగా కానీ క్రిస్టియన్ దేశం ముస్లిం దేశం కానీ హిందూ ముస్లిం దేశం కానీ క్రిస్టియన్ దేశంగా మార్చలేదండి ఎవరు అభివృద్ధి చేయాలో వాళ్ళు అభివృద్ధి చేశారు తప్ప ఎవరు మతాలను ఇక్కడ పోషించలేదండి ఎవరు వచ్చినా కూడా సేవ చేశారు భారతదేశం ఒక లౌకిక దేశం అన్నారు తప్ప ఎవరు కూడా ఇక్కడ బిడ్డలకు అన్నం పెట్టారు చదువు నేర్పారు వస్త్రాలు ఇచ్చారండి అంతేగాని మతాలు మార్చలేదండి ఎందుకండి ఈరోజు ఈ కుట్ర రాజకీయాలు చేస్తుంది ఈ భారతదేశం పుట్టిన ఈ బిడ్డలు ఈ రాజకీయ నాయకులు ఎందుకండి ఈ కుట్రలు మరి బండి సంజయ్ గారు తిరుపతి వెళ్ళి ఏం మాట్లాడిండు భగవద్గీత కావాలా బైబిల్ కావాలని అడిగాడు బండి సంజయ్ గారికి సిగ్గుందండి నువ్వు పుట్టింది భారతదేశంలో నువ్వు తిరుగుతుంది అన్న ఉన్న క్రైస్తువులు ముస్లింస్లో నీ పక్కన ఉన్నది ఒక ముస్లిం సోదరు లేడా నీ పక్కన నీకు కొమ్ము కాస్తుంది నిన్ను కాపాడుతుంది ఒక ముస్లిం సోదరు కాదా నేను బండి సంజయ్ గారికి సూటి అడుగుతున్నా బండి సంజయ్ భాయ్ నీకు నీ పక్కన ఉన్నది ఎవరు ఒక ముస్లిం డ్రైవరు నువ్వు తిరుగుతుంది ముస్లిం వ్యక్తులతో కాదా నువ్వు మాట్లాడుతుంది ఏంటి ఈరోజు భగవద్గీత ఏ కోర్టుకి వెళ్ళినా ఏ ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళినా అండి బైబిల్ ఉండవు బైబిల్ ఎక్కడ ఉండవు అండి ఎక్కడైనా మనం ప్రమాణ స్వీకారం చేసినా కూడా భగవద్గీత సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తాం తప్ప ఈ భారతదేశంలో బైబిల్ మీద ఎక్కడ చేయరండి బైబిల్ అనేది మతం కాదండి ఇది ఎవరి ఇష్టమో వాళ్ళదండి ఈ భారతదేశం లౌకిక దేశం వీళ్ళు కుట్ర రాజకీయాలు చేస్తుంది చంద్రబాబు గారు బీజేపీ వాళ్ళు చేస్తుంది దీంట్లో పవన్ పవన్ కళ్యాణ్ కూడా అదేవిధంగా డాక్టర్ పాల్ గారు కూడా ఈ రాజకీయ క్రీడలో వాళ్ళ యొక్క ప్రజల్ని పెట్టి మళ్ళీ గెలవాలి మళ్ళీ మేము ఈ రాజకీయ క్రీడ ఆడాలి అని చెప్పేసి వీళ్ళు చేస్తాం కుట్రలు ఇవ్వరు ఈరోజు నలభై ఎనిమిది సెంట్లు స్థలం ఇచ్చి మీరు ఇల్లు కొట్టుకోండి అని చెప్పేసి పేద ప్రజలకు ఇచ్చిన ఏకైక లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నువ్వు ఇచ్చింది ఏంటి నీ యొక్క అనుచరులకి అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి వాళ్ళు వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి అపార్ట్మెంట్ గుట్టించావు ఆ అపార్ట్మెంట్లు ఈరోజు నెర్రలు బాసిపోయి ఉన్నాయి ఈరోజు రోజు బాసినాయి అండి ఐదేళ్ళకి అపార్ట్మెంట్లకి నెర్రలు కొట్టినాయి అంటే ఇచ్చుకోవడానికి రెడీగా ఉన్నాయి ఎప్పుడు పడిపోతాయో తెలియదు ఐదు అంతస్తులు కట్టించావు వాటిని కట్టింది దేనితోటి ఆ మన విద్యుత్ పవర్ ప్లాంట్లో ఉన్న పౌడర్ తోటి కట్టారండి వీళ్ళు సిమెంట్ తోటి కట్టారండి వీళ్ళు ఎక్కడ వీళ్ళు చేసింది అవినీతి ఈ అవినీతి వీళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు మతాన్ని పెట్టి మాట్లాడుతున్నారు ఈ మతాన్ని రంగు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు ఇదంతా చంద్రబాబు గారు కుట్ర దీంట్లో డాక్టర్ కే పాల్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ ఇక్కడ గెలవలేని బీజేపీ పార్టీ కూడా వెనకొండి ఒక గ్రా ఒక గేమ్ ఆడుతుందండి ఇదంతా కూడా ప్రజలందరూ కూడా తెలు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు మీ అభిప్రాయం తెలియదు చూద్దాం ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల ఏ పార్టీకి ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుంది అనేది ఇది ఇవాళ ప్రజాప్రస్థ